హాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి ग्राम स्वराज्यम कोसम एनो रका जी अंदर भाग ग्राम सचिवालय भूमि पूज को मुख्य अतिथु मन शासन सभ्यु सिद्धार्थ सार गारु तर्वात मन नेता पोल श्रीनिवास रेड्डी नायता मनोहर रेड्डी नायता मोत्तम अंदर वैएसआर सीपी कुट सभ्युंदरू विचे भूमि पूज कार्यक्रम जयप्रदम धन्यवाद मरगा तेलुपुकुंटुन्ना अंदर भागंगाने सचिवालय ఏర్పడినప్పటి మనం చూస్తున్నాం గతంలో శనిక్యాల కోసం గత సంవత్సరం ఎంత ఇబ్బందులు పడ్డాం తెల్లవారుజామున 1 గంటకి తలపులకొచ్చి పండుకునే రోజులు ఉన్నాయి క్యూలో ఈ రోజు ఏ ఊర్లో ఆ ఊర్లో అదే గ్రామ సచివాలయానికి వెళ్లి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన టైంలో పనులు చేసుకుంటూ కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన టైంలో వాళ్ళకు ఫింగర్ ప్రింట్ వేసుకొని వాళ్ళ ఐడీలు తీసుకొని వాళ్ళ శనిక్యాలు తీసుకోవడం జరిగింది శనిక్యాలలో భాగంగా కూడా అక్కడక్కడ కొంచెం కాయలు కూడా కొన్ని బాగాలేని కూడా మనోళ్ళే చెప్పినారు మనకి కారణం ఏంటంటే లాక్డౌన్ కారణంగా వాస్తవం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 2.5 నెలల నుంచి కూడా ఒక్క ట్రాన్స్పోర్టేషన్ గాని ఒక ఏదే కూడా పక్క కదలనీయకుండా ఉన్న పరిస్థితి మనం చూసాం అయినా కూడా మన జగన్ మోహన్ రెడ్డి గారు దీని దృష్టిలో పెట్టుకోకుండా రైతులకు ఇబ్బంది లేకుండా మీరు ఏదో విధంగా మీరు కాయలు సమకూర్చండి చెప్పి మన యొక్క గవర్నమెంట్ రైతుల కోసం ఇన్ని పాటలు పడింది ఒక వాస్తవంగా అయితే గాన ఈ యొక్క కరోనా నైపుణ్యంలో ఈ కాయలు మనకి ఇవ్వడం కూడా ఎంతో గొప్ప ఎందుకంటే ఎక్కడే గాని కాయలు ఎక్కడ మంచి దొరికినా కూడా నార్పల్లి గ్రామ పంచాయతీ రోజున గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్ మూడు ఒకటే కాంపౌండ్ లో మహాత్మా గాంధీ కల్లలగన్న గ్రామ సరోజ్యంలో భాగంగా ప్రజల వద్దకే పాలననే దృష్టిలో పెట్టుకొని మన ఊర్లోనే మనకి అన్ని ఆఫీసులు వచ్చే విధంగా గతంలో మనం రామారావు గారు రాకముందు పనులు జరగాలంటే కదిరి వరకు వెళ్ళేవాళ్ళం ఆయన వచ్చిన తర్వాత మండల వ్యవస్థ వచ్చింది చాలా సంతోషపడ్డా మండలం నుండి నేరుగా మీ గ్రామంలోనే పని జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న మహారాజు ఆయన ఆలోచించి ఈరోజు ఆఫీసులని మన చెంతకు వచ్చే విధంగా ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందాల్సిన సంక్షేమం అంతా మీ ఇళ్లకు డైరెక్ట్గా చేరే విధంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వాలంటీర్ను వారధిలుగా పెట్టి పెన్షన్ రోజున పొద్దున 6 గంటలకల్లా మీ జోబులో మీ పెన్షన్ డబ్బులు వచ్చే విధంగా ప్రభుత్వం ద్వారా వచ్చే ఏ లబ్ధినైనా సరే ప్రజలు పోయి ఆఫీసుల చుట్టూ తిరగకోకుండా అలా అక్కడ అమరావతిలో బటన్ నొక్కుతూనే మీ అకౌంట్లో పటాపటాపటానే వేల కోట్ల రూపాయలు మీ అకౌంట్లో పడే విధంగా ఏ లోకల్ నాయకుడిని కూడా చుట్టూ తిరగకోకుండా
ప్రజలకు రాజకీయ రంగు పులమకోకుండా ప్రతి సామాన్యుడికి లబ్ధి అందాలనే ఉద్దేశంతో ఆ జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధానం మళ్ళీ మీకు మళ్ళీ రీప్లేస్మెంట్ వస్తారని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎవరు కూడా శనికాయల గురించి ఎవరు అపోహలు అవసరం లేదు మంచి కాయలు ఉంటే తీసుకోండి అలాంటి కాయలు మనకు కూడా మంచి వచ్చినా ఇక్కడ కూడా మరి ఈ గ్రామ సచివాలయం భూమి పూజ కొరకు వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా అందరికి తెలియజేయడం ఏమనగా వచ్చే సంవత్సరం కల్లా మన కొత్త సచివాలయంలో మన యొక్క పాలన స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేయడం కాకుండా ఈ రెండు గ్రామాలకు ఇప్పుడు మొట్టమొదటి విడతగా ఒక్కొక్క కుటుంబానికి వచ్చేసి 500 రూపాయల పైసలు ఖర్చుతో ఈ యొక్క కరోనా నైపుణ్య కరోనా పరిస్థితుల్లో చాలా ఇబ్బందులకు కారణమైనటువంటి కుటుంబాలకు అందగా తోడుగా మన పోల శ్రీనివాస రెడ్డి గారు ప్రతి కుటుంబానికి 500 పైసలు ఖర్చుతో ఈరోజు నవరత్నాలని 8-9 రకాలుగా అందరికి అవసరమయ్యే వస్తువులను ఈరోజు సమకూర్చడం జరిగింది కాబట్టి ఈ రెండు పంచాయతీలు మొదటగా ఎన్నుకోవడం జరిగింది ఈ రెండు ప్రభుత్వాలు వాళ్ళ ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము మా పరిస్థితి దారుణంగా ఉందని చెప్పి జీతాలలో అర్థం కట్ చేసి ఇచ్చే పరిస్థితుల్లో ఉన్న ఆ రాష్ట్రాలు ధనిక రాష్ట్రాలు పేద రాష్ట్రం అని పిలుచుకున్నటువంటి మన రాష్ట్రం విభజన తర్వాత చాలా పేద రాష్ట్రం అని అందరు ఏలెత్తి చూపించారు ఇలాంటి పేద రాష్ట్రంలో కూడా ఏ ఒక్కడికి ఇబ్బంది కలగకోకుండా ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం ఇబ్బంది పడుకోకుండా చెప్పిన ప్రతి మాట సంక్షేమంలో భాగంగా చెప్పిన ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి గారి మాట నిలబెట్టుకొని మీ ముందర చెప్పినవి చెప్పనేటివి చెప్పిన కార్యక్రమాలు అయితే 90% కంప్లీట్ చేసి మొట్టమొదటి సంవత్సరంలోనే మాట మీద నిలబడే వ్యక్తిరా ఈ రాష్ట్ర సీఎం అని పేరు తెచ్చుకున్న ఘన కీర్తి సంపాదించిన ఏకైక సీఎం మన సీఎం గారని అనుకుంటా ఉన్నాను. అలాంటి యువకుడి నాయకత్వంలో పోరాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా గుర్తుపెట్టుకోండి. గట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలారా వైషమ్యాలు లేకుండా భేదాలు లేకుండా మన గురి ఒకటే లక్ష్యం. ఏంద్రా మన లక్ష్యం అంటే అర్జునుడికి చేప కన్ను మీద లక్ష్యం ఉన్నట్టు మన లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే గుర్తుపెట్టుకుని చూడలారా.